మెడ్చల్ నియోజకవర్గం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చెంగిచెర్లలో టెక్నిప్ ఎఫ్ఎంసీ వారి నిధులతో నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ ఉన్నత పాఠశాల జెడ్పిహెచ్ఎస్ యొక్క నూతన పాఠశాల భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఈటెల రాజేందర్ గారు, బోడుప్పల్ మేయర్ అజయ్ యాదవ్ గారు, డిప్యూటీ మేయర్ స్రవంతి గారు, టెక్నిప్ ఎఫ్ఎంసీ యాజమాన్యం సిబ్బంది, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, కార్పొరేషన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలు చదివే పిల్లలు చదివే స్కూల్స్ ప్రైవేట్ స్కూల్ కంటే కూడా బాగుండాలని ఒక కాన్సెప్ట్ తోటి నా ఏరియాలో ఒక 25 స్కూళ్ళు ఈ మల్టీనేషనల్ కంపెనీలతో కానీ సిఎస్ఆర్ ఫండ్స్ తోని కానీ బ్రహ్మాండంగా చెప్పిస్తారు. అదే మాదిరిగా గుల్లపోచంపల్లె 2 స్కూళ్ళల్లో ఇప్పటికి కూడా భోజన టిఫిన్లు మొత్తం టిఫిన్లు మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళే రోజు టిఫిన్ పెడతారు వాళ్ళు బ్రహ్మాండంగా 2000 మంది పిల్లలకు గుల్లపోచం కలిసి. అట్లా మనం కూడా ఎలక్ట్ అయినాం. రాజకీయం ఎవరిది శాశ్వతం కాదు. ఇప్పుడు నేను ఎంపీ ఉన్నా, మంత్రి ఉన్నా, మంత్రి అయినా, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నా, మనకి ఇవన్నీ పదవులు శాశ్వతం కాదు, పర్మనెంట్ కాదు. కానీ మనం ఇటువంటి పేద ప్రజలకు పేద స్టూడెంట్స్కు చేసిన పనులే మనకు పర్మనెంట్, మనకు గుర్తించిస్తాయి, కొందరు యాజ్ పెట్టుకుంటారు ఎప్పటికీ. దీనికి ఎంత కష్టమైందంటే చంద్రాన్ని కెరకాయలా జంగనే కెరకాయలా వాళ్ళ కళ్ళతో చూసిండ్రు. పిల్లలకు జాగలేదన్నా. ఇక్కడనే పక్క గవర్నమెంట్ స్కూల్ బిల్డింగ్ ఉంది, ఒక్కరి మీద ఒకటి 700 ఎంత స్ట్రెంత్ ఉండే 680 మందికి ఎన్ని క్లాస్ రూమ్లు ఉంటే వరండలలో బయట చెట్టు కింద కూర్చుంటే చెప్పు సార్ ఫుల్ స్ట్రెంత్. మళ్ళా మంచి టీచర్లు మంచిగా పాస్ అవుతారు, కూర్చుంటే ఎందుకు జాగలేదు. ఆ పరిస్థితి చూసి కలెక్టర్కు అన్నా ఇన్నారేడా కలెక్టర్కు వీడియో కాన్ఫరెన్స్ చూపించిన పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇమీడియట్ గా 2 ఎకరాలు జాబ్ ఉందంటే ఇమీడియట్ గా టెలికాన్ఫరెన్స్ లనే టెలిఫోన్ లా వీడియో కాల్ లనే శాంక్షన్ చేసిందన్న ఆ కలెక్టర్. ఈ 2 ఎకరాలు ఉన్నాయి. ఇది మా చంద్రన్న అప్పుడు శ్మశాన ఘాట్ పెడదాం అనుకుంటు మళ్ళా చంద్రనే చెప్పండి ఈ 2 ఎకరాలు ఉంది, దీన్ని సూచన చేస్తాం, ఇది మనం స్కూల్కు పెడదామని. ఇమీడియట్ గా అప్పుడు మనకు ఈ దాత వస్తాడో రారో అని తెలియక మేము 5-10 లక్షలు వేసుకుంటామని కూడా డిసైడ్ అయినాం. కానీ ఆ దాత సుజాతం వచ్చి నేను కట్టిస్తా ఈ కంపెనీకి అని చెప్పి 3.5 కోట్లను ఈ స్కూల్కు. అదే మాదిరి మళ్ళీ 1.25 కోట్లు బోడుపల్లెల గవర్నమెంట్ స్కూల్ కూడా పెట్టిరన్న వాళ్ళు. ఇంత పెద్దగా పెట్టినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. ఏది ఏమైనా ఎవరు పదవులున్నా ఎవరు లేవు, మనం పవర్లు ఉన్నాం. ఇప్పుడు ఆయన ఎంపీ, నేను ఎమ్మెల్యే, ఈయన మేయరు. మన దృష్టి అంతా పేద ప్రజలకు సేవ చేయాలి, పేద ప్రజలకు అభివృద్ధి, స్కూల్స్ కానీ, రోడ్స్ కానీ, చెరువులు కానీ, బ్యూటిఫికేషన్ చేయాలి, బ్రహ్మాండంగా నాలలు కానీ, ఇవన్నీ కూడా పేద ప్రజలకు మనం పని చేసినప్పుడే లీడర్గా గుర్తింపు వస్తుంది. నేనంటే ఎంపీగా అనుభవించిన, మినిస్టర్గా చేసిన, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే అయినా 72 సంవత్సరాలు ఉన్నా నాదంటే ఏజ్ అయిపోయింది. ఇప్పుడంతా యువకులు, యువ ఎంపీ, యువ మేయర్, యువ డిప్యూటీ మేయర్, యువ కార్పొరేటర్లు, మీకు మస్తు ఫ్యూచర్ ఉన్నది. మీరు పని చేస్తేనే మీకు పేరు వస్తుంది. రాజకీయం చేస్తే పేరు రాదు, పని చేస్తేనే సక్సెస్ అవుతారు. ఎవరైతే ప్రజలలో ప్రజలన్నీ గుర్తుపడతారు, ఎవరు ఏం పని చేస్తున్నారు, ఎవరు ఎట్లా పని చేస్తున్నారు, ఎవరు ఎట్లా రాజకీయం చేస్తున్నారు అని మనం అనుకుంటాం. ప్రజలు ఏం తెలుస్తలేరు, మనం తెలబడలు వేసుకొని పెద్ద కార్లలో తిరిగితే కాలర్ పెట్టేది వేసుకుంటూ ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు వచ్చింది, ఎంతోమంది ఐపీఎస్ ఆఫీసర్లు వచ్చింది. మనం చూసినాం ఎన్నో స్కూల్ మనం చూసినాం. ఒక గా కాన్సెప్ట్తో ఆ స్కూల్ పెట్టబడ్డాయి. ఆ స్కూల్ పెట్టబడి నేను ఇంకొక మాట కూడా చెప్పాను, అసలు గవర్నమెంట్ స్కూళ్ళను మొత్తం నిర్వీర్యం చేద్దామని చెప్పి దానికి ఒక ప్రతిపాదన కూడా పెట్టాను కానీ అమలు కాలేదు. ప్రతి పెద్ద స్కూల్ 600, 700, 800 స్ట్రెంత్ ఉన్న స్కూళ్ళకి దానికి అటాచ్ ఒక హాస్టల్ పెట్టండి. అక్కడనే మనం కొత్తగా అన్ని రీజన్స్ స్కూల్ పెట్టడానికి అవసరం సాధ్యం కాకపోవచ్చు అని చెప్పి ప్రతిపాదన పెట్టినాం. కాకపోతే వినలేదు, అది వేరు విషయం. నేను అంటున్నా పిల్లలకి కొద్దిమందే ఉండరు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మనం మన అమ్మ నాన్న వాళ్ళ కష్టాలు మీకు చెప్పరు కానీ ఆ పేదరికల్ని కళ్ళాలు చూస్తారు.
గొప్పోడివైతే చూసి మరువాలని చెప్పి అనుకుంటుంది ఆ తల్లి. చూసి గొప్పగా ఫీల్ అయ్యేటువంటి వాడు తండ్రి. కాబట్టి ఇవాళ మనం అనేకం ఉన్నాయి చుట్టుపక్కల, అనేకం ఉన్నాయి చుట్టుపక్కల. ఇవాళ మీకు తెలుసో తెలియదో కొన్ని కొన్ని పెద్ద పెద్ద స్కూళ్ళు అని చెప్పే దగ్గర కూడా డ్రగ్స్ కలబడి పడిపోతున్నారు, డ్రగ్స్ కలబడి పోతున్నారు. కాబట్టి ఇక్కడ ఒకటే నేను సూచన చేస్తున్నా, హంసకు మాత్రమే నీళ్లను పాలను వేరు చేసేటువంటి శక్తి ఉంటుంది. ఇవాళ పేదరికంలో ఉండే గవర్నమెంట్ స్కూల్ టీచర్, గవర్నమెంట్ స్కూల్ విద్యార్థి మంచేందో చెడిందో తగ్గించుకోవాలి, మంచేందో చెడుందో తగ్గించుకోవాలి. మన చింతకి చెడును రానియకండి, మన చింతకి మంచిని మాత్రమే ఆస్వాదించే ప్రయత్నం చేయండి. నా కొడుకు వీడని గర్వంగా చెప్పుకోవాలి నీ అమ్మ, నా కొడుకు వీడని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి తండ్రి అంటట్టుగా ఇది తీసుకుంటారు. దీనికి పేదరికం అడ్డం రాదు, ఎథిక్స్కి వాల్యూస్కి మంచికి ఎక్కడ పేదరికం అడ్డం కాదు. కాబట్టి పిల్లలుగా జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. ఇవాళ ప్రతి ఒక్కడు సెల్ ఫోన్ సెల్లో టెక్నాలజీ ఫర్ బోత్ వేస్, గుర్తుపెట్టుకోండి టీచర్లు మీరు. టెక్నాలజీ ఫర్ కన్స్ట్రక్టివ్ సైడ్, టెక్నాలజీ ఫర్ డిస్ట్రక్టివ్ సైడ్. దాన్ని మంచి కోసం ఉపయోగిస్తే వాడు జ్ఞానవంతుడు అవుతాడు, లేకపోతే వాడు హీనమైపోతాడు. కొంతమంది పూర్వకాలం ఇళ్ళల్లో, పెద్ద పెద్ద ఇళ్ళల్లో వాడు అమ్మతో మాట్లాడు, వాడు నాన్నతో మాట్లాడు, వాడు సెల్ ఫోన్ తీసుకొని రూమ్లోకి పోయి తలు పెట్టుకొని వాడు దాంతో ఆడుకుంటాడు. నో మమ్మీ రిలేషన్, నో నాన్న రిలేషన్. ఇవాళ టీవీలు మంచి నేర్పినాయి, చెడు నేర్పింది. సెల్ ఫోన్ మంచి నేర్పుతుంది, చెడు నేర్పుతుంది. కాబట్టి ఇవాళ మీరు పిల్లలుగా మంచినే ఆచరించే ప్రయత్నం చేయండి తప్ప చెడు జోలికిపోవద్దని చెప్పి కోరుకుంటూ మంచిగా చదవండి. సాధ్య నాట్ పాసిబుల్ అనేది మన డిక్షనరీలో ఉండదు. నేను ఎప్పుడు చెప్తుంటా అరే నా జీవితంలో నాట్ పాసిబుల్ అనేది డిక్షనరీలో ఉండదని చెప్తాను. మనకు కూడా ఉండాల్సింది. పేదరికం శాపం కాదని, పేదరికం మరింత ఎదగడానికి అదొక సాధనంగా తీసుకొని పిల్లలుగా గొప్పగా ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, దానికి సిఎస్ఆర్ కింద మీరు ఏ స్కూల్ అయితే నిర్మాణం చేసిందో మా టీచర్లు తప్పకుండా ఆ కర్తవ్యం నిర్వహించడంలో, ఆ పిల్లలకి ఆ జ్ఞానాన్ని గొప్పతనం అందించడంలో కమిట్మెంట్తో పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు తెలుసు, సెలవు తీసుకుంటాను.